గురుభ్యో నమ దైవాసుర సంపదలను దైవ సంపదలైనటువంటి సద్గుణాలను ఆసుర సంపదలైనటువంటి దుర్గుణాలను రెండింటినీ విడివిడిగా విభాగంతో మనకు చూపించటానికి అధ్యాయాన్ని ప్రారంభించిన పరమాత్మ మొదటి శ్లోకంలో అభయం సత్వ జ్ఞాన జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపహ ఆర్జవం అని తొమ్మిది గుణాలను పరిచయం చేస్తున్నాడు అందులో అభయం అనేటువంటి గుణం యొక్క పరిచయాన్ని సంశుద్ధి యొక్క ప్రాధాన్యాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి యొక్క ప్రాముఖ్యాన్ని మనం చక్కగానే అర్థం చేసుకున్నాం ఆ మూడు గుణాల యొక్క ప్రాముఖ్యతను పరమాత్మ దృష్టిలో ఉంచుకుని ఆ మూడు గుణాలు ఎంత ప్రముఖములుగా ఉంటాయో ఆధ్యాత్మిక సాధనలో ఆ మూడు గుణాల యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మొదలు ఆ మూడు గుణాలను బోధించాడు ఆ తర్వాతే మిగతా గుణాలను బోధించాడు అని కూడా మనం అనుకున్నాం ప్రధానమైనటువంటి లేదా చాలా ప్రభావాన్ని చూపించేటువంటి మూడు గుణాలను చెప్పిన తరువాత పరమాత్మ దానం అనేటువంటి గుణాన్ని దైవ సంపదగాను దైవ గుణంగాను సాత్విక గుణంగాను మనకు ప్రదర్శిస్తున్నాడు ఈ దానాన్ని దైవీ సంపత్ అని అనుకోమంటున్నాడు దీన్ని అలవాటు చేసుకోమంటున్నాడు దానం అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాము శాస్త్రీయంగా దీనికి అర్థాన్ని ఇలా చెప్తారు స్వస్వత్వ నివృత్తిపూర్వకం పరస్వత్వాపాదనం ఇది దానం ఏ వస్తువైనా సరే ఇది మనది అని మనం అనుకున్న తరువాత ఇంకా లోతుకు వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించుకుంటే అది నిజంగానే మనదైన తరువాత సరి అయిన దారిలో మనది అయిన తరువాత ఆ మనదైన వస్తువు మీద మనకు ఉండేటువంటి స్వత్వం లేదా నాది అనేటువంటి బుద్ధి దాన్ని విడిచిపెట్టుకుని ఇది ఇక మీద ఈ క్షణం నుండి నాది కాదు నేను సమర్పిస్తున్నటువంటి ఈ వ్యక్తిది లేదా ఈ వ్యవస్థకి చెందినది అని భావించటాన్ని దానం అని అంటారు స్వస్వత్వ నివృత్తి ఉండాలి అలాగే పరస్వత్వ ఆపాదన ఉండాలి నాది కాదు అని విడిచిపెడితే అది దానం కాదు నాది కానిది విడిచిపెడితే అది కూడా దానం కాదు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు అయితే మాత్రం అది దానం కాదు అది కేవలం పరిహాసానికి పనికొచ్చే విషయం వస్తువు సరి అయిన దారిలో అవ్వాలి సరి అయిన విధానంలో మనదైనటువంటి వస్తువును మనది అనే భావనను విడిచిపెట్టుకుని ఆ వ్యక్తికి మనం ఇవ్వదలుచుకున్నటువంటి వ్యక్తికి చెందినది అనే భావనతో వస్తువును అతనికి సమర్పించటం లేదా ఆ వ్యవస్థకు సమర్పించడం లేదా భగవంతుడికో ఎవరికో ఒకరికి సమర్పించటాన్ని దానం అని అంటారు అని శాస్త్రీయమైనటువంటి నిర్వచనం ఈ దానం యొక్క ప్రాధాన్యాన్ని మహానారాయణోపనిషత్తు చాలా స్పష్టంగా పేర్కొంది दानै यज्ञानां वरूथं दक्षिणा लोके दातारगुं सर्वभूतान्युपजीवन्ति दाने नारातीरपानुदन्त दानेन द्विषन्तो मित्रा भवन्ति दाने सर्वं प्रतिष्ठितं तस्माद् दानं परमं वदन्ति अनि अण्टुन्ति दानम् अनेदि యజ్ఞాలకు రక్షణ గోడగా నిలిచేటువంటి సాధనం యజ్ఞాలలో చేసేటువంటి దానానికి చాలా ఎత్తు ఫలితము చాలా ఎత్తు ఉపయోగము ఉంటుంది ఆ యజ్ఞాలలో చేసేటువంటి దానానికి దక్షిణ అని పేరు యజ్ఞాలలో చేసేటువంటి యజ్ఞాలలో శాస్త్ర విహితంగా ఇచ్చేటువంటి దానానికి దక్షిణ అని పేరు ఆ దక్షిణ రక్షణ గోడగా నిలుస్తుంది ఆ దానం యజ్ఞాలను పాడైపోకుండా లేదా యజ్ఞాలకు ఫలితం సరియైన దిశలో రాకపోయే స్థితిని అరికట్టడానికి సరియైన సాధనంగా ఉపయోగపడుతుంది ఇది యజ్ఞాలలో చేసేటువంటి దక్షిణారూపమైనటువంటి దానానికి ప్రయోజనం ఇది కాక లోకంలో ఇష్టమైనటువంటి వ్యక్తికి లేదా గౌరవం కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చే దానాన్ని కూడా దానం అని అంటారు అటువంటి దానాన్ని ఆశ్రయించుకుని చాలా రకమైనటువంటి జీవాలు చాలా రకంలో ఉండేటువంటి అనేక విధాలైనటువంటి భూతాలు అన్నీ తమ తమ జీవనాలను గడుపుతూ ఉంటాయి ఎన్నో ప్రాణులు ఎన్నో రకాలుగా ఉండేటువంటి మనుషులు దానాన్ని ఆశ్రయించుకునే తమ జీవితాలను గడుపుతూ ఉంటారు లోకే దాతారం సర్వభూతాన్ని ఉపజీవంతి ఇవ్వటాన్ని ఆశ్రయించుకుని ఇచ్చేవాడిని ఆశ్రయించుకునే చాలా రకాలైనటువంటి ప్రాణులు తమ మనుగడను సాగిస్తూ ఉంటాయి ఇంతేకాదు దానైన అరాతీరపానుదంత దానం అనేటువంటిది ఒక తపస్సుగా గనక చేసుకోగలిగితే దాంతో బయట ఉండేటువంటి శత్రువులు లోపల ఉండేటి శత్రువులు ఇద్దరూ కూడా మనతో ఓడింపబడతారు ఆ శత్రువులను ఓడించుకోవటానికి అంతఃశత్రువులను బహిశ్శత్రువులను ఓడించుకోవటానికి దానం అనేది పరమ సాధనము ఇంతేకాదు అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం దానైన ద్విషంత భవంతి చాలా కోపంగా ఉండేటువంటి వారు కోపం కంటే పై స్థాయిలో ద్వేషాన్ని పెంచుకున్న వారు కూడా ఏదైనా ఒక వ్యక్తి ఒక దానాన్ని గనక వారికి చేసినట్లయితే ఒక వ్యక్తి ద్వారా ఒక ఫలితాన్ని కానీ లేదా ఏదో ఒక వస్తువుని కానీ గిఫ్ట్గా కానీ మరొక రూపంగా కానీ పొందినట్లయితే ఆ ద్వేషాన్ని మర్చిపోయేందుకు ఆస్కారం ఉంది ద్వేషాన్ని మర్చిపోయి వారికి మిత్రులయ్యేందుకు కూడా అవకాశం ఉంది దానైనా ద్విషంత మిత్రాభవంతి ఇంతేకాదు దానే సర్వం ప్రతిష్ఠితం ఈ దానం అనేటువంటి గుణాన్ని దాని యొక్క విస్తృతిని సరియైన రీతిలో అర్థం చేసుకోగలిగితే ఇందులోనే అన్నీ ఉన్నాయి అని కూడా అనిపిస్తుంది దానం అనేటువంటి గుణాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోగలిగితే అందులో చాలానే ఉంది అని అనిపిస్తుంది అని ఈ మహానారాయణోపనిషత్తు వాక్యం మనకు బోధిస్తోంది దానే సర్వం ప్రతిష్ఠితం అని అంటుంది దానే సర్వం ప్రతిష్ఠితం దానంలో ఏముంది దానంలో మిగతా విషయాలన్నీ కూడా మనం ఒప్పుకునేటువంటివే యజ్ఞానికి దానం అనేది రక్షణ కూడా దక్షిణాదానం గనక చేసినట్లయితే యజ్ఞఫలాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ఒప్పుకుంటాము లేదా దానంతో శత్రువులుగా ఉండే వారిని మిత్రులను చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒప్పుకుంటాము లేదా కొన్ని సందర్భంలో కొన్ని సందర్భాలలో దానాన్ని యజ్ఞంగా కూడా భావిస్తే భావిస్తాము కానీ దానే సర్వం ప్రతిష్ఠితం అనే అంశాన్ని ఎలా నమ్ముతాము అని మనకేమైనా సందేహం రావచ్చు సందేహం గనక వచ్చినట్లయితే దాన్ని తీర్చుకోవటానికి దానాలు చేసి కీర్తి గడించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు మనం కొంతైనా చదువుకోవాలి దానాలను వారు ఏ విధంగా చేసుకున్నారు ఏ విధంగా చేసుకుని వారు పై స్థాయికి వెళ్ళారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోవలసినటువంటి వ్యక్తులలో మొదటి స్థానంలో ఉండేవాడు మనకి తెలిసినటువంటి బలిచక్రవర్తి గారు బలి చక్రవర్తి గారు దానంతో ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందారు పొంది పై స్థాయికి ఏ విధంగా వెళ్ళారు అనే విషయాన్ని ముందే మనం ఒకసారి చర్చించుకున్నాము కూడా దానగుణం ద్వారా ఆయన పొందినటువంటి ఫలితం సామాన్యంగా లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాము కాబట్టి బలిచక్రవర్తి గారి గురించి మనం ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ఆయన దానానికి వచ్చినప్పుడు వామనావతారంలో ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువు దానం పుచ్చుకోవడానికి వచ్చినప్పుడు ఈయనకి దానాన్ని నువ్వు చేయవద్దు వచ్చినవాడు శ్రీమన్ మహావిష్ణువు ఆయన నిన్ను మోసగించవచ్చు అని పక్కనున్న వాళ్ళందరూ సలహాలు చెప్పినప్పుడు ఆయన అన్న మాట అందులో ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు మనకు కావలసినటువంటి విషయం ఆయన ఈ మాట అంటాడు కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైన గలదే శిబిప్రముఖులన్ రీతిన్ యశఃకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇకాలమున్ ధార్గవా అని శుక్రాచార్యుణ్ణి అంటున్నాడు లోకంలో చాలా మంది రాజులున్నారు కారే రాజులు వాళ్ళందరూ రాజులు కారా రాజ్యములు గలుగవే వారందరికీ రాజ్యాలు రావా రాజ్యాలు వస్తూనే ఉంటాయి వారికి గర్వోన్నతి ఉన్న సంపదల ద్వారా లేదా వారి యొక్క రాజ్యాధికారం ద్వారా గర్వోన్నతి గర్వంలో పై స్థాయికి వెళ్ళటం అనేది కలుగదా కలుగుతూనే ఉంటుంది కానీ వారు ఏమైనా సరే ఈ భూలోకం నుండి ఒక్క రూపాయి కానీ ఒక్క గ్రాము బంగారం కానీ మూట కట్టుకుని పైకి వెళ్ళారా ఏమి మూట పెట్టుకుని మూట కట్టుకుని పైకి వెళ్ళలేకపోయారు వరేరి సిరి మూట కట్టుకుని పోవని జాలిరే ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేకపోయారు పోని వారు భూమి మీద ఏమైనా మిగుల్చుకుని వెళ్ళారా భూమిపై పేరైనం గలదే వారు వెళ్ళిపోయిన తరువాత వారి సంపదలు ఏవైనా సరే వారి పేరున ఉన్నాయా అంటే లేవు ఉన్నవాళ్ల పేరు మీద సంపదలే తప్ప లేని వారి పేర్ల మీద సంపదలైతే ఉండనే ఉండవు పని కనీసం వారి పేరైనా ఈ భూమి మీద ఉందా అంటే లేనే లేదు ఎవరి పేరు ఈ భూమి మీద ఉంది అంటే ఎవరైతే వారి సంపదను సరియైన రీతిలో దానం చేసుకోగలిగారో అటువంటి వారి పేరు ఈ భూమి మీద ఉంది అటువంటి వారు ఎవరు అంటే శిబి ప్రముఖులు శిబి చక్రవర్తి శిబి మహారాజు గారు అలాంటి వారు వారి యొక్క పేరు ఈ భూమి మీద ఉంది వారు ఎందుకు ఈ భూమి మీద పేరును నిలబెట్టుకోగలిగారు అంటే ప్రీతితో కేవలం సత్కీర్తి కోసం సాత్వికమైనటువంటి కీర్తిని తమ కీర్తిని వ్యాపింపజేసుకోవటం కోసం వారు అడిగిన వారికి అడిగినందల్లా ఇచ్చేశారు అడిగిన వారికి అడిగిందల్లా ఇచ్చారు ఇవ్వగలిగింది ఇవ్వగలిగిన స్థాయి కంటే పై స్థాయిలో ఉన్నది కూడా ఇచ్చేసుకున్నారు కాబట్టి వారి పేరు ఈ భూమి మీద ఉంది వారి పేరు ఎంత ఉంది అంటే ఈ కాలంలో కూడా వారిని మరవనంతగా వారి పేరు ఉంది అటువంటి పేరు తెచ్చేటువంటి అటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దానాన్ని నేను ఎందుకు మానుకుంటాను కేవలం వస్తువు మీద వ్యామోహంతో వస్తువు నాది కావాలి నాకే ఉండాలి అనేటువంటి అనవసరమైనటువంటి ఆలోచనతో ఇంత మంచి దానాన్ని నేనెందుకు మానుకుంటాను అని బలి చక్రవర్తి గారు శుక్రాచార్యుల వారితో మాట్లాడారు ఈ బలి చక్రవర్తి గారికి శిబి గారికి కొంచెం సంబంధం ఉన్నట్లే తోస్తోంది హిరణ్యాక్షుడికి మొత్తం ఐదుగురు పిల్లలు ఆయన ప్రహ్లాదుడు మొదటి పిల్లవాడు మనకు తెలుసు ఆయన తర్వాత అనుహ్లాదుడు సంహ్లాదుడు శిబి బాష్కలుడు అని మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు ఆయనకి అందులో నాలుగవ వాడి పేరు శిబి అనటంలో ఒక మనకు ప్రమాణం దొరుకుతుంది హిరణ్యాక్షుడి యొక్క పిల్లలలో వాడు శిబి ఆయన ఆయనే ఇప్పుడు చెప్తున్నటువంటి శిబ ఇంకో శిబి ఉన్నాడా అనే విషయం మీద మనకేం క్లారిటీ లేకపోయినప్పటికి బలిచక్రవర్తి గారికి చిన్న తాత వరస అయ్యేటువంటి వాడు ఈ శిబి అనేటువంటి వాడు ఆయన పేరును తన చిన్న తాత పేరును ఆయన తలిచి కూడా ఉండవచ్చు కాబట్టి శివి అనేవాడు బలిచక్రవర్తికి చిన్న తాత అవ్వచ్చు అని మనం ఊహించుకోవచ్చు అతను చిన్న చిన్న గారి గురించో లేదా శిబి అనే పేరు కలిగినటువంటి మహాతాత గురించో చాలా గొప్పగా ఈయన చెప్తున్నాడు బలి చక్రవర్తి గారు చెప్తున్నాడు ఉంటే ఆయనలా ఉండాలి ఆయనలా ఉండి సత్కీర్తిని పొందాలే కానీ అనవసరంగా దానం చేయగలిగినటువంటి సందర్భంలో దానం చేయకుండా అపకీర్తిని పొందనక్కర్లేదు అని అంటున్నాడు ఆ శిబి చక్రవర్తి గారు మంచి దాత అని పేరుండేది ఆయనకి దాత అనే పేరు క్రమంగా పెరిగింది ఆయన యొక్క కీర్తి మొత్తం నలు దిశలకు చేరింది దిశలకు చేరటమే కాకుండా పైలోకాలకు కూడా చేరింది పైలోకాలలో శివి గారు మహాదాత శివి మహారాజు గారు మహాదాత అని అందరూ అనటం మొదలుపెట్టారు సరే సహజంగా ఈయన యొక్క దాతృత్వాన్ని పరీక్షించవలసినటువంటి బాధ్యత ఉండే ఇంద్రుడు అగ్నిని తీసుకువెళ్ళి ఆయన్ని పరీక్షించటానికి పూనుకున్నాడు అందులో ఒక ఆయన పావురం అయ్యాడు అగ్నిగారు పావురం అయ్యాడు ఇంద్రుడేమో డేగ అయ్యాడు వీళ్ళిద్దరూ నాటకం మొదలుపెట్టారు పావురాన్ని డేగ తరుముకుంటూ వస్తోంది డేగ డేగ వెంబడిస్తోంది పావురం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి గారి తొడ మీద వాలింది తొడ మీద వాలి అయ్యా నాకు రక్షణను ప్రసాదించండి అని అంది అలాగే నీకు అభయం ఇస్తున్నానన్నాడు శివిగారు ఈ లోపల డేగ వచ్చింది డేగ వచ్చి నా ఆహారాన్ని నాకు ఇచ్చేసేయి అని అడిగింది లేదు నేను ఈ పావురానికి అభయం ఇచ్చాను కాబట్టి నువ్వు వేరే ఆహారాన్ని వెతుక్కో నేను ఈ ఆహారాన్ని నీకు ఇవ్వను అన్నాడు శిబిగారు డేగ ఒప్పుకోలేదు నాకు దైవప్రదత్తమైనటువంటి ఆహారం ఇది నేను పెద్ద పక్షిని చిన్న పక్షులను తినటం అనేది నాకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆహారం ఆ ఆహారాన్ని నేను తరుముకుంటూ వస్తూ ఉండగా ఆ ఆహారం ఏదో నీ మీద వాళ్ళొచ్చు నీ మీద కాకపోతే చెట్టు కొమ్మ మీదైనా వాళ్ళుతుంది ఎక్కడో చోట వాళ్ళు వాళ్ళు తీరుతుంది అది అటువంటి సందర్భంలో నా ఆహారం చెడగొట్టడానికి నువ్వెలా అభయం ఇస్తావు నా ఆహారాన్ని నువ్వెలా కాదంటావు అని అడిగింది శివుగారికి కూడా లాజిక్ బాగానే ఉందనిపించింది ఇలాగే సరి అయిన రీతిలోనే మాట్లాడుతున్నావు నువ్వు నీ ఆహారం నేనే ఏర్పాటు చేస్తాను కానీ నేను ఇచ్చిన అభయం మానుకోలేను కాబట్టి దీన్ని మాత్రం వదిలేసేయి అని అడిగాడు పావురం అంది పా డేగా అంది అదేం కుదరదు నాకు ఈ ఆహారమే కావాలి నువ్వు ఇచ్చే ఆహారం ఎందుకు తీసుకుంటాను నాకు ఈ ఆహారమే కావాలి ఈ ఆహారమే ఇవ్వు అని అడిగింది శివి దానికి ఒప్పుకోలేదు నీకు కావలసిన ఏ ఆహారమైనా ఇస్తాను అంతే తప్ప ఈ పావురానికి అభయాన్ని నేను ఇచ్చాను కాబట్టి దీన్ని మాత్రం ఇవ్వను అని అనేశాడు అయితే ఒక పని చెయ్యి నీ ఒంట్లోంచి నాకు మాంసం ఇవ్వు నీ శరీరంలో ఉండేటువంటి మాంసం నాకు ఇవ్వు నాకు ఇస్తే నేను ఈ పావురాన్ని విడిచిపెడతాను ఈ పావురం ఎంత బరువు ఉంటుందో అంత బరువు మాంసం గనక నీ శరీరంలోంచి నాకు ఇచ్చినట్లయితే నేను ఈ పావురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అంది డేగా ఆయన ఒప్పేసుకున్నాడు సంతోషంగానే ఒప్పుకున్నాడు చాలా ప్రేమతో ఒప్పుకున్నాడు నేను ఇచ్చిన మాట నిలబడుతోంది కదా అనేటువంటి సంతోషంతో పరమ సంతోషంతో ఈ ఒప్పందానికి ఆయన సిద్ధమయ్యాడు సిద్ధమయ్యి సరే తాసు తీసుకురమన్నాడు తాసు వచ్చింది మాంసం తన శరీరంలో ఎక్కడ ఎక్కువగా ఉందో చూసుకున్నాడు చూసుకుని అందులో తొడలోంచి మాంసం తీసి త్రాసులో పెట్టాడు త్రాసులో మరోవైపు పావురం ఉంది ఒకవైపు తన తొడను తానే కోసుకుని మాంసం పెట్టాడు పావురం ఏమీ కదలటం లేదు ఎందుకు కదులుతుంది అది మాయా పావురం కదా అగ్నిగారే వచ్చి కూర్చున్నాడు కదా తొడంతా ఖాళీ అయింది రెండో తడ ఖాళీ అయింది ఏం చేసినా సరే పావురం కదలటం లేదు ఆయనకేమో వచ్చిన వారు పరీక్షించటానికి వస్తున్నారా లేదా మరొక మాయ ఏమన్నా ఉందా అనే సందేహం లేనే లేదు మనసులోను వీళ్ళిద్దరూ జాగ్రత్తగానే చూస్తున్నారు అయ్యో 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 బరువు సరిపోవటం లేదే ఏదో విధంగా బరువుని సరిపుచ్చుదామే అనేటువంటి భావనే ఆయనకి ఉంది ఇలా శరీరంలో ఉండే భాగాలన్నిటిలోంచి మాంసం తీశాడు తీశాడు పెట్టాడు అక్కడ పెట్టాడు చాలటం లేదు అని చివరికి తాను వెళ్ళి తాసలో కూర్చున్నాడు మొత్తం నన్ను తినేసినా పర్వాలేదు నేనిచ్చిన మాట ప్రకారం ఈ పావురం మాత్రం బతికి బయటపడాలి నేను నా యొక్క శరీరాన్నైనా దానం చేసుకుంటాను కానీ నా యొక్క శరీరాన్ని ఆహారంగా ఇచ్చేసుకుంటానేమో కానీ ఈ పావురాన్ని మా మాత్రం నేను విడిచిపెట్టను దీనికి ఇచ్చిన అభయాన్ని వెనక్కి తీసుకోను అని శిబి చక్రవర్తి గారు ఆలోచించాడు దాని ప్రకారమే చేశాడు చేసిన వెంటనే ఇద్దరు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు నీ దాన గుణాన్ని పరీక్షించదలిచి వాస్తవానికి దానం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి విషయము ఏ తత్ఖలువతపస్వందీతి అని వాక్యముంది వేదవాక్యము ప్రాణాలను ఏమన్నా ఇచ్చేస్తారు కానీ నాది అనుకునేటువంటి వస్తువుని ఇవ్వరు ప్రాణాలను తీసుకెళ్ళమంటావా లేకపోతే నీ వస్తువుని ఇస్తావా అంటే వస్తువుని ఇవ్వడానికి ఇష్టపడరు ప్రాణాలు ఎలాగూ మేము ఇచ్చేవి కావు కదా అని అనుకుంటారు ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళేం చేసుకుంటారని అనుకుంటారు ప్రాణాల కంటే ఎక్కువగా ప్రాణాల కంటే ఎక్కువగా వస్తువుల మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు మానవులు అందువలన సామాన్యంగా మానవుల్లోనూ లేదా అంతకు తక్కువ జాతులలోనూ దానగుణం ఉండదు అనేటువంటి అభిప్రాయంతోనే మేము వచ్చాము కానీ నీ దానగుణ స్థితి మేము అనుకున్న స్థాయి కంటే పా చాలా పై స్థాయిలో ఉన్నది చాలా పై పై నీ దానగుణం ఉంది నీ దానగుణ ప్రభావం నీలో ఉండేటువంటి ఈ సాత్విక ప్రభావం ఎట్లా ఉందంటే నీకు నీ యొక్క శరీరం మీద కూడా వ్యామోహం లేనంత స్థాయికి వచ్చింది ఈ శరీరం నేను అని కానీ నాది అని కానీ నీకు లేదు ఈ శరీరం ఉంటేనే కదా ఈ అభయాలు ఇవ్వటమో ఇవ్వటమో దానం చేయటమో ధర్మం చేయటమో అనేటువంటి భావన కూడా నీకు లేదు సాధారణమైన దాతలు లేదా ఉత్తమమైన దాతలు వీళ్ళ యొక్క స్థితిని దాటిపోయి నువ్వు పై స్థాయికి కూడా ఎగబాకిపోయావు నీ సాధన ఈ దానగుణాన్ని కూడా దాటిపోయింది ఇటువంటి నిన్ను పరీక్షించి మేము కృతార్థులమయ్యాము అని వారిద్దరూ శిబి చక్రవర్తి గారికి చెప్పి సెలవు తీసుకున్నారు అని మనకు ఆఖ్యానం చెబుతోంది దానే సర్వం ప్రతిష్ఠితం అనే దానికి సరి అయినటువంటి ఉదాహరణ ఇదే దానం అనేది ఎందుకు చేయరు దానం ఎందుకు చేయబుద్ధి కాదు అంటే వస్తువుల మీద ఉండేటువంటి వ్యామోహం వస్తువు నాదే అయి ఉండాలి నాకే చెందాలి నాకు తప్ప ఇతరులకు వెళ్ళకూడదు అనేటువంటి నాది అనే భావన యొక్క ఒక పరకాష్ఠకు దానం చేయాలి అని బుద్ధి కలగకపోవటం అనేది ఫలితం అటువంటి ఫలితాన్ని అటువంటి వ్యామోహాన్ని తొలగింపజేసుకోవటానికి నాది అనే భావనను తగ్గించుకోవటానికి దానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దానం అనేది ఇలాంటి వ్యామోహాన్ని తగ్గించి వ్యామోహాన్ని మానవుల మనసులలోంచి తొలగించి చాలా చక్కని ఉపకారం చేస్తుంది ఆ ఉపకారం చేయటాన్ని దృష్టిలో ఉంచుకునే దానే సర్వం ప్రతిష్ఠితం అని వేదవాక్యం అంటోంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ దానం యొక్క పరాకాష్ఠకో లేదా దానం యొక్క పై స్థాయిలకో వెళ్ళినప్పుడు అది ఏ విధంగా సంచరిస్తుంది ఏ విధంగా శరీర వ్యామోహాన్ని కూడా పోగొడుతుంది అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పరమాత్మ దానాన్ని దైవీ సంపత్ అని వ్యవహరిస్తున్నాడు ఈ దాన గుణాన్ని సరియైన రీతిలో అభ్యాసం చేసుకోవాలి అని అభిప్రాయపడుతున్నాడు దానం వలన కలిగేటువంటి లౌకికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నా పర్వాలేదు దానం వలన కలిగేటువంటి పారలౌకికమైనటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకున్నా పర్వాలేదు అంతకు మించిన పై స్థాయి ఫలితాలను దృష్టిలో ఉంచుకున్నా పర్వాలేదు దానం అనేటువంటి సద్గుణాన్ని మానవులు అభ్యాసం చేసుకుని తీరాలి అని అంటున్నాడు అలా అనటంలో దానం అంటే శిబి చక్రవర్తి గారు ఇచ్చినట్లో బలి చక్రవర్తి గారు ఇచ్చినట్లు అన్నీ ఇచ్చుకోవాలి అని పరమాత్మ ఏమీ బెదిరించటం లేదు అలా మా భయపెట్టడం అనేది పరమాత్మ యొక్క ఉద్దేశం కాదు కేవలం ధర్మశాస్త్ర నియమాల ప్రకారం లోక అవిరుద్ధమైనటువంటి న్యాయాల ప్రకారం ఎంత దానం చేయటం అనేది సమంజసమో అంత మేరకు దానం చేస్తే చాలు అంతకు మించి తక్కువైతే పర్వాలేదు ఎక్కువ మాత్రం కాకుండా చూసుకున్నా పర్వాలేదు ఏ విధంగా ఉన్నా సరే దానం అనేది మాత్రం అలవాటు చేసుకోవలసిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ధర్మశాస్త్ర నియమం ప్రకారం అయితే మనకు ఉన్న ఆదాయంలో ఇరవైయవ శాతం లేదా ఇరవయవ శాతం కంటే కొంచెం తక్కువ ఆరవ వంతు ఆరవ వంతు దానానికి వినియోగించాలి అనే నియమం ఉన్నది మనకు ఉన్నటువంటి ఆదాయంలో ఆరవ వంతు దానానికి వినియోగించాలి అని ధర్మశాస్త్ర నియమం నూట ఇరవై రూపాయలు గనక మనకు ఆదాయం ఉంటే ఇరవై రూపాయలు దానానికి వెచ్చించాలి అంతకుము అంతకు మించి వెచ్చించను అవసరం లేదు అని ధర్మశాస్త్ర నిర్ణయం ఆ నిర్ణయాన్ని పాటించిన ఆ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచు ఉంచుకున్నా దాన్ని దాటకపోయినా దాన్ని కనీసం అందుకోలేకపోయినా దానం అనేటువంటి సద్గుణాన్ని మాత్రం అలవాటు చేసుకోవలసిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో దానం అని అంటున్నాడు ఈ దానం అనే గుణం తరువాత పరమాత్మ దమహ అని ఇంకో గుణాన్ని పరిచయం చేస్తున్నాడు దమహ అనే పదాన్ని ఇంతకుముందే చాలాసార్లు పరమాత్మే మనకు చెప్పాడు ఇంద్రియ నిగ్రహం అనేటువంటి అర్థంలో ఈ పదాన్ని పరమాత్మ చాలాసార్లే ఉపయోగించాడు బాహ్యేంద్రియ నిగ్రహం మనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకునేటువంటి స్వభావం ఆ ప్రయత్నం ఆ ప్రయత్నానికి ఫలితం వీటన్నిటినీ కలిపి దమహ అని పరమాత్మ అంటున్నాడు ఈ దమాన్ని ఉత్తమ గుణంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ అభిప్రాయాన్ని పాటించమంటున్నాడు దమాన్ని సాధించుకోమని అంటున్నాడు ఈ దమం గురించి కూడా మహానారాయణోపనిషత్తులో దమేన దాంతాకిల్బిషమవూన్వంతి దనే దమేన బ్రహ్మచారిణ సువరగచ్చన్ దమో భూతానా ఆందురాధర్షం సర్వం ప్రతిష్ఠితం తస్మాద్మ పరమం వదంతి అని మనకు బోధిస్తోంది దమేన దమైన దాంతాకిల్బిషమవూన్వంతి దమాన్ని గనక ఇంద్రియ నిగ్రహాన్ని గనక సరిగ్గా సాధించుకోగలిగితే ఆ సాధించుకుని యోగ్యతను గనక సంపాదించుకోగలిగితే పాప సంకల్పాలు సరిగ్గా కలగవు పాప ప్రయత్నాలు ఏమాత్రం కలగవు పాపం అంటదు కిల్పిషం అవధూన్ బంతి పాపాలను పోగొట్టుకోగలుగుతారు ఇంతేకాకుండా దమైన బ్రహ్మచారిణ సువరగచ్చన్ దమాన్ని సరియైన రీతిలో అభ్యాసం చేసుకోగలిగినటువంటి నైష్ఠిక బ్రహ్మచారులు ఆ స్థాయిలో ఉండేటువంటి సాధకులు స్వర్గలోకానికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి దమో భూతానాం దురాధర్శం దమం గనక సరియైన రీతిలో సాధించుకోగలిగితే ఏ ప్రాణి ఆ దాంతుణ్ణి ఏమీ చేయలేదు దమే సర్వం ప్రతిష్ఠితం దమం అనేది గనక సాధించుకోగలిగితే దమంలో లేనిది అనేది ఏమీ లేదు దమం ద్వారా అన్నీ సాధించుకోవచ్చు దమే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దమ పరమం వదంతి దమం అనేటువంటి సాధనాన్ని ఉత్తమమైనటువంటి సాధనంగా చెప్తూ ఉంటారు మహానుభావులు అని మహానారాయణ వాక్యం మనకు చెబుతోంది ఈ దమాన్ని సరియైన రీతిలో అలవాటు చేసుకోమంటోంది పాపాలను పోగొట్టుకోవాలన్నా పుణ్యాలను తెచ్చుకుని స్వర్గలోకానికి పై పై లోకాలకు ఎగబాకాలన్నా లేదా అంతకు మించి ఫలితాన్ని సాధించుకోవాలన్నా దమే సర్వం ప్రతిష్ఠితం అనేటువంటి మాటను తెచ్చుకోవాలన్నా ఈ దమాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవాలి అని ఆ ఉపనిషద్వాక్యం మనకు బోధిస్తోంది పరమాత్మ కూడా ఈ అభిప్రాయంతోనే దమశ్చ అని ప్రత్యేకించి చెప్తున్నాడు దమహ ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సరియైన రీతిలో అలవాటు చేసుకోమంటున్నాడు ఇంద్రియ నిగ్రహమే గనక లేకపోతే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం గనక ఇష్టం వచ్చినట్టు సంచరించటం మొదలు పెడితే ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయంలో లౌల్యాన్ని పెంచుకుంటూ పోతే ఏ ప్రాణి అయినా సరే కష్టాలకు లోను కాక తప్పదు ప్రతి ప్రాణి కష్టాన్ని కష్టాల బారిన పడవలసిందే అనే విషయాన్ని మనకు మనకు ఎదుర్కొండా ఉండేటువంటి ఎన్నో ఉదాహరణలు తెలియచేస్తూ ఉన్నాయి శ్రోత్రేంద్రియం మనకు ఉండేటువంటి చెవి మనకే కాదు ప్రాణులన్నిటికీ ఉండేటువంటి ఈ చెవి ఈ చెవికి సంబంధించిన లౌల్యమే గనక ఉన్నట్లయితే ఆ లౌల్యంతో కారణనాన్ని మనకు రా రాని రాకూడని ఆపదలు ఎన్నో వచ్చేందుకు ఆస్కారం ఉన్నది అనటానికి జింక అనేది ప్రత్యక్ష ఉదాహరణ ఈ జింకకు సంగీతం అంటే చాలా ఇష్టంట సంగీతం అంటే చెవి కోసుకుంటుంది పాపం జింక అందువలన అది సంగీతం ఎక్కడ వింటే అక్కడ ఆగిపోతుంది చాలా వేగంగా పరిగెత్తగలిగినటువంటి జింక సంగీత శబ్దం వింటే ఆగిపోతూ ఉంటుందిట బోయవాళ్ళు లేదా జింకలను పట్టుకోదలుచుకున్న వాళ్ళు చేతిలో ఒక వేణువు ఫ్లూట్ పెట్టుకుని దాన్ని ఊతారు ఊతారు అంటే దానికి ఏం పెద్దగా స్వరాలు అవి ఉండేటువంటి అవకాశం ఏమీ లేదు వాళ్ళకేమీ ఆకాశవాణి గ్రేడ్లు కానీ మరొకటి కానీ ఉండేందుకు ఆస్కారం ఏమి లేదు ఏదో కాస్త సంగీత శబ్దం ఫ్లూట్ నుంచి ఏదో ఒక శబ్దాన్ని వినిపిస్తారు ఆ వినిపించిన వెంటనే అదేదో సంగీతం అనుకుని ఆ జింక ఆగిపోతుంది పరిగెత్తేటువంటి జింక కూడా ఆగిపోతుంది ఆగిపోయినటువంటి జింకని వీళ్ళు క్రమంగా దగ్గరయ్యి ఆ సంగీత శబ్దంతోనే దగ్గరయ్యి పట్టేసుకుంటారు ఇంద్రియానికి శ్రోత్రేంద్రియానికి లౌల్యం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఆ విషయ లౌల్యాన్ని విడిచిపెట్టుకోలేనటువంటి జింక ఆపదకి గురి అవుతోంది దాని తర్వాత వచ్చేటువంటి ఇంద్రియం స్పర్శనేంద్రియం అంటే స్పర్శ తెలిసేటువంటి ఇంద్రియం ఆ ఇంద్రియం యొక్క లౌల్యానికి ఆ లౌల్యానికి సంబంధించినటువంటి ఆపదకు గురి అయ్యేటువంటి జంతువు ఒంటె ఒంటకి ముళ్ళంటే చాలా ఇష్టంట ముళ్ళని ఇష్టంగా తింటుందిట అది ముళ్ళు నోట్లోకి వెళితే ఎవరికైనా సరే గుచ్చుకోక తప్పదు మనకైనా గుచ్చుకుంటాయి ఒంటకైనా గుచ్చుకుంటాయి కానీ ఆ స్పర్శ మీద ముళ్ళు తాలూకు స్పర్శ మీద ఆశ ఉండేటువంటి ఉంటే ముళ్ళని నములుతుంది ముళ్ళను నమిలేస్తుంది నవిలినప్పుడు దానికి గుచ్చుకుంటాయి గుచ్చుకున్నప్పుడు నోరంతా గుచ్చుకోగా రక్తం కారుతూ ఉంటుంది ఆ రక్తం కారుతున్న రక్తాన్ని అదే ఆస్వాదిస్తూ ఇది నాకు ఇష్టమైనటువంటి ముళ్ళ తాలూకు రుచి అని భ్రమపడుతూ తన రక్తాన్ని తానే తాగుతూ ఉంటుందిట వంటె ఈ రకంగా తన శరీరానికి తానే చేసుకోరాని హానిని చేసుకుంటూ ఉంటుంది ఈ వంటె స్పర్శ మీద ఉండేటువంటి అనవసరమైనటువంటి లౌల్యంతం రూపం లేదా చక్షురింద్రియం ఈ చక్షురింద్రియానికి సంబంధించినటువంటి లౌల్యం ద్వారా ఆపదకు గురయ్యేటువంటి జంతువు లేదా ప్రాణి మిడత అది దూరంగా వెలుగు కనిపించినప్పుడు ఆ వెలుగు మీద ఉండేటువంటి ఆకర్షణతో ఆ రూపం మీద ఉండేటువంటి ఆకర్షణతో దాని చుట్టూ తిరిగి 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 చాలక ఇంకా దగ్గరకు వెళదామనే ప్రయత్నంతో ఆ మంటలోనే పడిపోయి తన ప్రాణాలను పోగొట్టుకుంటోంది ఇది చక్షురింద్రియానికి సంబంధించినటువంటి లౌల్యం ఆ లౌల్యానికి సంబంధించినటువంటి ఆపద రసనేంద్రియం అంటే రుచి రుచి తాలూకు ఆస్వాదన ఈ ఆస్వాదనకు సంబంధించినటువంటి లౌల్యం ఈ లౌల్యం ద్వారా ఆపదకు గురయ్యేటువంటి జంతువు ఎలుక ఎలుకలు పూర్వకాలంలో ఇలా చేసేవారట ప్రధానంగా ఈ గాదెల దగ్గరకో అంటే ధాన్యాన్ని పోసే చోట్లకో లేదా బియ్యం రాసులుగా పోసి ఉండేటువంటి చోట్లకో వచ్చి అవి వాటిని తింటూ ఉండటం అనేది ఉండేదే పాతకాలంలో బియ్యం వ్యాపారులు బియ్యాన్ని రాసులు రాసులుగా పోసి అమ్ముతూ ఉండేవారట మరి రాసులుగా పోసినప్పుడు ఎలుకలు దగ్గరికి రావాలి ఎలుకల దగ్గరకు వచ్చి వాటిని తినేస్తూ ఉండాలి వాటిని పాడు చేస్తూ ఉండాలి మరి పాడు చేస్తే మరి ఈ రాసులు ఏమైపోవాలి అని వారు ఆలోచించి ఎలుకకు ఉండేటువంటి ఒక వీక్నెస్ని కనిపెట్టి ఒక చిన్న గిన్నెలో కొంచెం పంచదార కొంచెం మరమరాలు కొంచెం నీళ్లు పోసి అక్కడ ఉంచుతారట ఎలుకకి బియ్యం తినటం అనేది కడుపు నిండటానికి ఉపయోగపడ్డా సరే ఈ రుచి మీద ఉండేటువంటి లౌల్యం కొద్దీ ఈ పంచదార నీళ్లు ఈ మె మరమరాలు నిండినటువంటి పంచదార నీళ్లు ఇటువైపుకు వచ్చేసి దీని మీద పడి దీన్ని తిని దీన్ని ఆస్వాదించి ఏదో బాపుకుందాము అనేటి వస్తుంది కాకపోతే మంచి వ్యాపారులు అక్కడ పంచదార నీళ్ళు వరకే కలిపి ఉంచుతారట కొంచెం మనసులో క్రూరత్వం ఉండేవాళ్ళు ఇంకేవో నీళ్లు ఉంచుతారు దాంతో అది ఆపదకు కూడా గురి అవుతుంది తన యొక్క రసనేంద్రియ లౌల్యం వలన వచ్చినటువంటి ఆపద దానికి వివేకానికి ఆస్కారమే లేదు ఘ్రాణేంద్రియం మనం వాసన చూసేటువంటి ముక్కు ముక్కు తాలూకు లౌక్య లౌల్యం ఆ లౌల్యం ద్వారా ఆపదకి గురయ్యేటువంటి ప్రాణి తుమ్మెద ఈ తుమ్మెదకు సంపంగి లేదా సంపెంగ పూల వాసన అంటే చాలా ఇష్టమని కానీ ఆ సంపెంగ పూల వాసన దానికి పడదని ఒక మర్యాద ఉంది సంపెంగ పూల వాసన ఈ తొమ్మిదకు పడదు కానీ ఆ సంపెంగ పూల వాసన అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో సం సంపెంగ పువ్వు దగ్గరికి వెళుతుంది వెళ్ళి ఆ వాసనను పీలుస్తుంది పీల్చి 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 ఆ వాసన పడక తన ప తల పగలగా అది అక్కడికక్కడే మరణించి ఊరుకుంటుంది అని అంటారు ఈ రకంగా తన తనకు ఉన్నటువంటి ఘ్రాణేంద్రియ లౌల్యం వలన ఆపదకు గురి అవుతోంది ఈ ప్రాణి ఆయా ప్రాణులు ఆయా ప్రాణులు ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించినటువంటి లౌల్యాలకు ఆ లౌల్యాల ద్వారా వచ్చేటువంటి ఆపదలకు గురి అవుతూ ఉండగా గురి అవుతూ ఉండగానే ఐదు ఇంద్రియాలకు సంబంధించినటువంటి లౌల్యాన్ని ఐదు ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి విషయాల మీద ఉండే లౌల్యాల్ని ఆ లౌల్యాల ద్వారా ఆపదలను పొందుతూ ఉన్నా సరే ఆ పదలను నిరంతరం పొందుతూ ఉన్నా సరే ఏమాత్రం పట్టించుకొని మనిషిని పరమాత్మ ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్నాడు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఇంద్రియ లౌల్యాలకు వాటి వలన వచ్చేటువంటి ఆపదలకు గురి కావద్దు గురి కాకుండా మీరు దమాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోండి అని ప్రత్యేకించి చెప్తున్నాడు అందువలనే దమహ అని పేరు పెడుతున్నాడు దమశ్చ ప్రధానం కారణం అని ఈ దమానికి ఉదాహరణగా చిన్న ఉదాహరణగా విశ్వామిత్ర మహర్షి గారిని చెప్పుకోవచ్చు చిన్న సంఘటన మాత్రమే ఒకరోజు ఆయన దగ్గరకు ధర్మదేవత ఒక రూపంలో వచ్చి నాకు ఆతిథ్యాన్ని ఇవ్వు అని ప్రార్థించిందిట దానిదే ఉంది ఇస్తానన్నాడు ఈయన నాకు ఆతిథ్యం అంటే ఏదో కాదు నాకు నీ చేతులతో నువ్వే పాయసం వండి పెట్టాలి అని చెప్పిందిట దానిదే ఉంది వండేస్తానన్నాడు ఈయన వండాడు వండి అతిథి మీద ఉండేటువంటి గౌరవం కొద్దీ అతిథి పట్ల ప్రదర్శించవలసినటువంటి గౌరవాన్ని భావాన్ని ప్రదర్శించటం కోసం ఆ పాయసాన్ని వేడిగా ఉన్నా సరే నెత్తి మీద పెట్టుకుని తల మీద పెట్టుకుని చాలా భక్తిగా అతిథి రూపంలో వచ్చినటువంటి ధర్మదేవత దగ్గరకు తీసుకువచ్చాడు తీసుకొస్తే ఈ ధర్మదేవత నాకు చిన్న పనుంది ఇప్పుడే వెళ్ళొస్తాను నేను వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండాలి నెత్తి మీద పాయస పాత్రతో ఉండాలి నేను వచ్చిన తర్వాత ఈ పాయసం తీసుకుంటాను తీసుకునేంత వరకు నువ్వు కదలకూడదు అని చెప్పింది విశ్వామిత్రుడు గారు సరే అన్నారు ధర్మదేవత వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వంద సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది ఆ వంద సంవత్సరాల పాటు ఈయన కదలకుండా మెదలకుండా నెత్తి మీద పాత్రను పెట్టుకుని అలాగే ఉన్నాడు ఏమీ కదలలేదు ఎటు చూడలేదు ఎటు వినలేదు ఎవరు పిలుస్తున్నారు ఎవరు వస్తున్నారు చలి ఏంటి ఎండేంటి ఇంకో స్పర్శ ఏంటి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఏమీ ఆలోచించలేదు అతిథి అతిథి పూజ ఇచ్చిన మాట ధర్మం దీని ప్రకారం ఉండిపోవాల్సిందే అని ఉండిపోయాడు వంద సంవత్సరాల తర్వాత మెల్లగా ధర్మదేవత గారు వచ్చారు వచ్చి పాయసం ఎలా ఉంది అని పెట్టి చూశాట పాయసం వేడిగా ఉంది విశ్వామిత్రుడు గారి యొక్క ఈ ధర్మ సంకల్పానికి ప్రతీకగా ఆ పాయసం ఇంకా కూడా వేడిగానే ఉంది ఆ వేడి పాయసాన్ని అప్పటికప్పుడు ధర్మదేవత తీసుకుని నీకు ఇక మీద అసాధ్యం అనేది లేదు నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి నీ యొక్క అచాంచల్యానికి ఫలితం అనేది నేను కూడా చెప్పలేను నీకు అసాధ్యం అనేది లేదు నువ్వు ఏమనుకుంటే అది చేసేయగలవు అని వరం ఇచ్చేసిందిట ఇంకో సరదా ఏంటంటే ఇదే సమయంలో ఈ విశ్వామిత్ర మహర్షి గారికి గాలవుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన ఈ వంద సంవత్సరాల పాటు గురువుగారికి కదలకుండా మెదలకుండా సేవలు చేశాట గురువుగారికి ఆయనేమో స్థిరంగా నిలుచుని ఉన్నాడు స్థిరంగా నిలుచుని ఉన్నటువంటి గురువుగారికి చాలా సేవలు చేశాడు సేవలు చేసిన తర్వాత ధర్మదేవత విశ్వామిత్రుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఈ విశ్వామిత్రుడు గారు ఈ గాలవుణ్ణి అనుగ్రహించాడు నీకు రాని విద్య ఉండదురా రా అబ్బాయి నీకు సమస్త విద్యలను ప్రసాదించేస్తున్నాను నీకు విద్యలు వచ్చేసినట్టే వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు అని మనకు ఉదాహరణ చెప్తోంది ఇంద్రియ నిగ్రహమే ఉన్నట్లయితే ఇంద్రియ ఇంద్రియ లౌల్యాన్నే గనక పోగొట్టుకోగలిగినట్లయితే మనం సాధించలేనిది అనేది ఏమీ లేదు అనటానికి విశ్వామిత్ర మహర్షి గారి దృష్టాంతం తార్కాణం ఇంద్రియ నిగ్రహం ద్వారా ఆ పదలకు ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వలన ఆ పదలకు గురయ్యేటువంటి ఆయా జంతువుల ఆయా ప్రాణుల యొక్క దృష్టాంతాలు మనకు ఉదాహరణ ఇంతేకాకుండా మహాన మహానారాయణోపనిషత్తు చెప్తున్నటువంటి వాక్యం మనకు దానికి ప్రమాణం ఇంతేకాకుండా పరమాత్మ యొక్క ప్రమాణం దమశ్చ అనేటువంటి పదం మనకు పరమ ప్రమాణం వీటిని దృష్టిలో ఉంచుకుని దమం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో దమశ్చ అని అంటున్నాడు ఆ తరువాత గుణాన్ని ఆ తరువాత చేయవలసినటువంటి కర్తవ్యాన్ని యజ్ఞశ్చ అనేటువంటి పదంతో పరమాత్మ ప్రదర్శిస్తున్నాడు యజ్ఞం కూడా ఒక దైవీ సంపత్ అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఈ యజ్ఞం గురించిన ప్రస్తావనలను పరమాత్మ ఎన్నోసార్లు చేయనే చేశాడు ఎన్నో యజ్ఞాల గురించిన ప్రస్తావనలను చేశాడు ద్రవ్యయజ్ఞాహ తపోవయజ్ఞాహ అని రకరకాల యజ్ఞాలు ఉన్నాయన్నాడు వాటన్నిటిలోనూ జ్ఞాన యజ్ఞం పరమశ్రేష్టమైనది అనే విషయాన్ని కూడా గత అధ్యాయాలలో పరమాత్మ చెప్తూనే వస్తున్నాడు ఆ యజ్ఞాలన్నిటినీ కలుపుకుని జ్ఞానం కోసం చేసేటువంటి యజ్ఞాలన్నీ దృష్టిలో ఉంచుకుని జ్ఞానం కోసం చేసేటువంటి రూపమైనటువంటి యజ్ఞాన్ని పరమాత్మ యజ్ఞశ్చ అని ఇక్కడ ప్రత్యేకించి ఉంచుతున్నాడు ఎలా పడితే అలా చేసేటువంటి యజ్ఞానికి ఫలితం ఏమీ లేదు ఎలా పడితే అలా చేసే దంభయజ్ఞాలకు ఫలితం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ ఇదే అధ్యాయంలో పై శ్లోకాలలో చెప్పనే పోతున్నాడు ఆసుర సంపదలలో అలాంటి విషయాలను పరిచయం చేయబోతున్నాడు ముందు నిష్కామ కర్మ రూపంగా ఉండేటువంటి యజ్ఞాన్ని దైవ సంపద కింద దైవీ సంపత్ అనేటువంటి హెడింగ్లో పరమాత్మ ఇక్కడ ఉంచుతున్నాడు ఉంచుతూ యజ్ఞశ్చ అని అంటున్నాడు ఈ యజ్ఞం గురించిన ప్రస్తావనను కూడా మహానారాయణ ఉపనిషత్తు స్పష్టంగానే చేస్తోంది యజ్ఞే నహి దేవా దివంగత యజ్ఞేనాసు ననుదంత యజ్ఞ్విషంతో మిత్రీ యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం యజ్ఞం పరమం వదంతి అని అంటోంది ఉపనిషత్తు యజ్ఞ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి సాధనం ఈ యజ్ఞంతో పూర్వం మానవులుగా ఉండేటువంటి వారు కొంతమంది మానవులుగా తమ జీవనాన్ని గడిపినటువంటి వారు ఇవే యజ్ఞాలను చేసుకుని పై స్థాయికి వెళ్ళి దేవతలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి దేవతలంటే ఎవరో కారు పూర్వం మానవులుగా జన్మించి వారికి విహితమైనటువంటి కర్తవ్యాలను సరియైన రీతిలో చేసుకుని పై స్థాయికి ఎగబాకినటువంటి జీవులే యజ్ఞేన హి దేవా దివంగతా అటువంటి దైవస్థానానికి వెళ్ళిన తరువాత కూడా దేవతలో అనేటువంటి పదవిని చేరుకున్న తరువాత కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అసురులు రాక్షసులు వచ్చి ఆక్రమించినప్పుడు వారిని గెలవటానికి కూడా ఇదే యజ్ఞాన్ని వారే సాధనంగా తీసుకుంటారు యజ్ఞేన అసురాన్ అపానుదంత ఇలాంటి యజ్ఞాలను గనక సరియైన రీతిలో సాత్వికమైన రీతిలో గనక చేసుకున్నట్లయితే యజ్ఞేన ద్విషంతో మిత్రాభవంతి యజ్ఞాలను సరియైన రీతిలో చేసుకుంటే అరే ఇంతటి ధార్మికుడు ఇంతటి మహానుభావుడు ఇటువంటి వాడితో మనకు శత్రుత్వం అనవసరం ఇటువంటి వాడి మీద మనకు ద్వేషం అనవసరం అనేటువంటి భావనతో అందరూ మిత్రులుగా మారిపోతారు యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం యజ్ఞంలో చాలా ఉన్నాయి యజ్ఞంలోనే ఆధ్యాత్మిక సాధన మొత్తం ఇమిడి ఉంది లౌకికమైనటువంటి జీవనం మొత్తం ఇమిడి ఉంది మానవుడి యొక్క ప్రగతి మొత్తం ఈ యజ్ఞం మీద ఆధారపడి ఉంది అని ఉపనిషద్వాక్యం మనకు బోధిస్తోంది ఆ బోధించినటువంటి విషయాన్ని పరమాత్మ సంగ్రహంగా యజ్ఞశ్చ అని అంటున్నాడు యజ్ఞాన్ని కూడా నిష్కామంగా సరి అయిన రీతిలో చేసుకోవాలి చేసుకున్నప్పుడు మానవుడు సరి అయినటువంటి ఫలితాలను అందుకుంటాడు అని అంటున్నాడు యజ్ఞం ద్వారా నిష్కామ కర్మ ద్వారా నిష్కామ యజ్ఞం ద్వారా ఉత్తమ స్థాయిని చేరుకున్నటువంటి సాధకులలో మనకు దిలీప మహారాజు గారు గొప్ప సాధకుడు ఆ దిలీపు మహారాజు గారు వశిష్ఠ మహర్షి గారి యొక్క శిష్యుడు అలాగే సురభి కామధేనువు యొక్క కూతురైనటువంటి నందినీధేనువుకు పరిచర్యలు చేసి ఆవిడ యొక్క ప్రసాదం ద్వారా పుత్రుణ్ణి పొందినటువంటి మహానుభావుడు ఈయన రాజధర్మం ప్రకారం రాజులు నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం ప్రకారం అశ్వమేధ యాగాలను చేసుకుంటూ వెళ్ళాడు యాగాలు తొంభై తొమ్మిది పూర్తి చేశాడు నూరవ అశ్వమేధ యాగం చేయటానికి పూనుకున్నాడు నూరు అశ్వమేధ యాగాలు గనక చేసినట్లయితే అశ్వమేధ యాగాలు గనక వంద చేసుకున్నట్లయితే ఆ అశ్వమేధ యాగాలు వంద పూర్తి చేసుకున్నవాడు ఇంద్ర పదవికి వెళతాడు అని ఒక సాధారణమైన వాక్యం ఉంది వంద అశ్వమేధ యాగాలు పూర్తి చేయడానికి ఈయన పూనుకున్నాడు నూరవ యాగం మొదలైంది అశ్వాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టినటువంటి అశ్వాన్ని ఇంద్రుడు దాచాడు మనకు స్థూలంగా కనిపించటానికి ఈయన గనక వంద అశ్వమేధాలు చేసేస్తే నూరవ అశ్వమేధం కూడా పూర్తి అయిపోతే ఇంద్రుడి యొక్క పదవికి ఎసరు ఇంద్రుడి స్థానంలో ఈయన వచ్చి కూర్చోవలసి వస్తుంది కూర్చోవలసి వస్తే గనక ఇంద్రుడికి కష్టం కాబట్టి ఇంద్రుడు దాచేశాడు ఇది స్థూలంగా మనం ఇప్పుడు అనుకుందాం దాచేశాడు దాస్తే ఈయన గుర్రం ఏదేన వెతుక్కున్నారు ఈయన తాలూకు మనుషులు ఈయన మెల్లగా వాళ్ళని పంపించాడు వీళ్ళని పంపించాడు ఎవరికీ దొరకలేదు చివరికి పుత్రుడు తన కుమారుడు రఘుమహారాజు గారిని పంపించాడు రఘుమహారాజు గారు ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా నందిని ధేనువు యొక్క అనుగ్రహం వలన పుట్టినటువంటి మహానుభావుడు ఆయన ఆయన ఇంద్రుడితో యుద్ధాన్ని ప్రారంభించాడు ఇంద్రుడితో యుద్ధం చేయటం మొదలు ఇంద్రుడు మాయమైపోయాడు మాయమైపోతే ఈ రఘుమహారాజు గారు నందిని ధేనువు యొక్క మూత్రాన్ని కళ్ళకు అద్దుకుని కళ్ళకు పూసుకుని ఆ కామధేనువు యొక్క అనుగ్రహంతో గోమూత్ర ప్రభావంతో ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు అని చూడగలిగాడు చూడగలిగి ఇంద్రుడిని కష్టం మీద పటేశాడు పట్టేసి ఆయన్ని యుద్ధంలో ఓడించేశాడు గుర్రం తిరిగి వచ్చేసింది తిరిగి దిలీప్ మహారాజు గారి దగ్గరికి గుర్రం వచ్చింది ఇంకా యజ్ఞం చేయటమే తరువాయి ఆ సందర్భంలో ఇంద్రుడు వచ్చాడు అక్కడికి వచ్చి ఏమయ్యా దిలీప మహారాజా ఇదేమైనా నీకు సరి అయిందేనా నేనేదో కష్టపడి క్రితం జన్మలో నువ్వు అశ్వమేధాలు చేసుకున్నాను చేసుకుని ఈరోజు ఇంద్రుడిగా కూర్చుని ఉన్నాను ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి వంద అశ్వమేధాలు పూర్తి చేసేసి నువ్వు వచ్చి నా స్థానంలో కూర్చుంటే నేనేమైపోతాను అని అడిగాడు అడిగితే దిలీప్ మహారాజు గారు అన్నారు అయ్యా 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 నేను మీ పదవికి ఎసరు పెట్టడానికి ఇది చేయటం లేదు అశ్వమేధాలు చేయమన్నారు నేను ఉన్నంతకాలం నాకు బలం ఉన్నంతకాలం యజ్ఞాలు చేసుకుంటూ వెళుతున్నాను అందులో ఇది నూరవది అనే విషయం నాకు ప్రత్యేకించి గుర్తు కూడా లేదు చేస్తూ ఉన్నాను సత్కర్మలు చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాను నాకు దీని ఫలితం మీద ఏమీ ఆశ లేదు నేను ఇంద్రుడిని అయిపోవాలి ఇంద్ర పదవి కావాలి అనే ఉద్దేశంతో నేనేమి చేయటం లేదు మీ పదవికే ఎసరు పెట్టి మీకే గనక ఇబ్బంది కలిగే మాట అయితే ఈ యజ్ఞాన్ని ఇప్పటికిప్పుడు ఆపేస్తాను ఇప్పటికిప్పుడు ఈ యజ్ఞాన్ని ఆపేస్తాను నేను పైకి చేయను నాకేమి మీ పదవి అక్కర్లేదు ఏ ఫలితం అక్కర్లేదు నేను కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించుకుంటున్నాను అని చెప్పాడు చెప్తే ఇంద్రుడు చాలా సంతోషించాడు సంతోషించి నా పదవికి ఎసరు అని మన మాట మాత్రానికి అన్నానయ్యా నా పదవికి ఎసరు అంటూ ఏమీ లేదు నూరు అశ్వమేధాలు చేసినట్లయితే ఆ నూరు అశ్వమేధాలు చేసిన వాడు ఇంద్రుడి పదవికి తాలూకు వెయిటింగ్ లిస్ట్లో కూర్చొని ఉంటాడు ఇంద్రుడి పదవిని అందుకోవలసిన వాళ్ళు ఎంతమంది అందుకున్న అందుకుంటారో వాళ్ళందరి తర్వాత తను అందుకుంటాడు దాంట్లో నాకున్న అభ్యంతరం ఏం లేదు మానవలోకంలో ఎవరైనా సత్కర్మలను చేస్తే వారిని పరీక్షించి సరియైన రీతిలో వారికి ఇవ్వాల్సిన ఫలితం ఇచ్చే బాధ్యత నాది ఈ అశ్వమేధంలో నేనే దేవతను పరీక్షించి ఫలితం ఇచ్చుకోవాలి అందుకని నిన్ను పరీక్షించుకున్నానే తప్ప నాకు నా పదవికి ఎసరు పెడతావని ఏమీ అభిప్రాయమేం లేదు కానీ నీ యొక్క బుద్ధి కూడా సామాన్యమైంది కాదు నీ బుద్ధి లేదా నిష్కామ కర్మ చేయాలి అనేటువంటి నీ సంకల్పం కూడా చాలా గొప్పది ఇటువంటి గొప్పదైనటువంటి సంకల్పానికి ఫలితం ఇవ్వటం కూడా నా యొక్క విధి అందువలన నీకు నూరవ కూడా పూర్తి చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను ఆ ఫలితాన్ని నేను ఇవ్వటం అనేది ప్రత్యేకించి లేకపోయినప్పటికీ నీ నిష్కామకర్మకు తగ్గట్లుగా ఆధ్యాత్మికంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఫలితంగా నేను ఇస్తున్నాను నీ యొక్క ఫలితం ముందు ఇంద్ర పదవి కూడా చాలా చిన్న పదవి ఇంద్ర పదవి అనేది నీకు లెక్కనే లేదు అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుకోబోతున్నావు దానికి నీ నిష్కామ కర్మే కారణం నీ యొక్క నిష్కామ యజ్ఞం చేసేటువంటి సంకల్పమే కారణం అని చెప్పాడు దానికి తగ్గట్టుగా దిలీప మహారాజు గారు ఆధ్యాత్మికంగా పై పై స్థాయికి ఎదిగి ఆయన తాను అందుకోవలసినటువంటి ఫలితాలన్నింటినీ అందుకున్నాడు అని మనకు పురాణగాథలు తెలియచేస్తున్నాయి ఇటువంటి యజ్ఞాన్ని నిష్కామంగా కర్తవ్యం అనేటువంటి బుద్ధితో చేసేటువంటి యజ్ఞాన్ని కర్తవ్యం అనే బుద్ధితో చేసేటువంటి సత్కర్మను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ యజ్ఞశ్చ అని అంటున్నాడు ఆ యజ్ఞాన్ని సరియైన రీతిలో అలవాటు చేసుకోమని మనకు బోధన చేస్తున్నాడు మనం పరమాత్మ చేసేటువంటి బోధనలన్నిటినీ శ్రద్ధగా విని ఆచరణయోగ్యమైనంత స్థాయిలో ఆచరించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పరమాత్మ చెప్తున్నటువంటి దానగుణాన్ని అతి సంగ్రహ స్థాయిలో ఆలో ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం దమహ ఇంద్రియ లౌల్యాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో కనీసం అణువంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుందాం అదేవిధంగా యజ్ఞాలను మనకు విహితమైనటువంటి మనకు చెప్పబడినటువంటి మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి సత్కర్మలన్నిటినీ మనం శ్రద్ధగా చేసుకుందాం చేసుకునే సమయంలో పరమాత్మ చెప్పినట్లుగా నిష్కామంగా చేసుకుని దాన్ని దైవీ సంపదల కింద మార్చుకునే ప్రయత్నం చేసుకుందాం ఆ ప్రయత్నాలన్నిటికీ సహకరించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం